తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి డికే అరుణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించిన ఆమె ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం చెందుతుందని ఆమె చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు కేఎస్ఎస్సి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మరి గుజరాత్ ఎన్నికలు చక్కటి ఓటమి టెక్నికల్ గా ఓడిపోయినా నైతికంగా విజయం సాధించడం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 2019లో ఈ దేశంలో మరి మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి విశ్వాసం ఉంది. ఆ భగవంతుని కూడా మరి రేకొరుకుతున్నాం.